ఓం నమో వెంకటేశాయ. తిరువల్ శనివారాల సందర్భంగా మూడవ శనివారం మా ఇంట్లో శ్రీ వెంకటేశ్వర స్వామి మా ఇంటి దైవం, కులదైవం. కాబట్టి ఈరోజు మేము తలుగు వేసుకున్నామండి, మహానైవేద్యం సమర్పించుకున్నాం, చక్కగా పూజ చేసుకున్నాం. వెంకటేశ్వర స్వామి నామాల భజనతో పిల్లలు కూడా చాలా చక్కగా పూజ చేసుకున్నారు. ఇద్దరు ఎంతో బాగా రెడీ అయ్యి స్వామివారికి పూజ అయ్యేంత వరకు వెయిట్ చేసి తర్వాత హారతి అంతా అయిన తర్వాత నైవేద్యం సమర్పించిన తర్వాతే పిల్లలు కూడా భోంచేశారండి. అలాగ మేము కర్పూరాలన్నీ 7 కర్పూరాలు పెట్టి, అంటే స్వామివారు మన ఇంట్లోకి వచ్చినట్టు మేము భావిస్తాం. మా నానమ్మ ఉన్నప్పటి నుంచి, మేము చిన్నప్పుడుగా ఉన్నప్పటి నుంచి మాకు అది అలవాటు. అందరి ఇళ్ళలో చేసుకుంటారో లేదో నాకు తెలియదు, బట్ మేమైతే అలా 7 కర్పూరాలు పెట్టి ద్వారం దగ్గర నుంచి దేవుడి రూమ్ వరకు అలా పెడతాము. తర్వాత మా పిల్లలు చూడండి, అక్కడ నిప్పు ఉందని జాగ్రత్తగా చూసుకొని చక్కగా నడుచుకుంటూ వచ్చారు. నాకు భయంగా ఉన్నింది ఎక్కడ పావడేమైనా తగులుకుంటుందేమో అని. ఏమైనా చిన్నపిల్లలు ఉన్నప్పుడు అలాంటివన్నీ కొంచెం మనకి టెన్షన్గా ఉంటుంది కదా, ఎంతైనా కొంచెం పూజ మీద కాన్సన్ట్రేట్ చేయలేము, పిల్లలకి ఏమన్నా అవుతుందేమో అని ఆయుధే ఉంటుంది. కానీ మా పిల్లలు మాత్రం చక్కగా ఎటువంటి ఇబ్బంది పెట్టకుండా గోవింద నామాలు చెప్పారు కూడా. నామాలు చూడండి ఎంత చక్కగా వేయించుకున్నారో. గంట కొడుతున్నాడు పూజ చేసే సమయంలో. వాళ్ళ అమ్మమ్మ గారు, మామయ్య అక్కడ టెంకాయ కొడుతుంటే వీళ్ళు పిల్లలకి ఏది మనం సపరేట్గా నేర్పించాల్సిన అవసరం లేదండి, మనం రోజు చేసే రెగ్యులర్ పనులే, జస్ట్ వాళ్ళు చూస్తే చాలు నేర్చుకునేస్తారు. దే అబ్జర్వ్ అండ్ దే డూ. కాబట్టి మనం చేసే పనులు జాగ్రత్తగా చేస్తే చాలు, వాళ్ళకి సపరేట్గా మళ్ళీ ట్రైనింగ్ లాగా ఇవ్వాల్సిన అవసరమే లేదు. మా పిల్లలకైతే అంతే అండి, సేమ్ వాళ్ళు చూడడం అట్లే ఫాలో అయిపోతారు. ఇక్కడ మామ, మేనకోడలు, అల్లుడు పవలింపు సేవ అండి. ఉయ్యాలా ఉయ్యాలా ఉయ్యాలా. హాయ్ గైస్, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ముప్పాల ట్విన్స్ ఛానల్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ డూ సబ్స్క్రైబ్ టు ముప్పాల ట్విన్స్.